నమస్తే. ఉన్నట్టుండి సడన్ గా లైవ్ లోకి వచ్చిన ఒక చిన్న అద్భుతం జరిగిందిడ. ఈ అన్న గురించి చెప్పాలి అన్న. అన్న నీ పేరేంది? ఓన్న. ఎట్లా అంటే ఇక్కడ లక్రికా పూల్ దగ్గర అయ్యా హలో రెండు నిమిషాలు సడన్ గా లారీ బ్రేకులు రాక వెనక్కి వెళ్ళిపోతుంటే జిహెచ్ఎంసి వెహికల్ అనమాట వెళ్తుంటే ఇగో ఈ అన్న సమయ స్ఫూర్తితోని ఒక రాయి అడ్డమేసి ఈ లారీని ఆపిండు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. నువ్వు భయపడకు, నేనేం నీ గురించి బ్యాడ్ చెప్తలే. వింటున్నా హలో కైచానే మేరకు అరే కైకుండారే మచ్చాకియా. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది ఈ పక్కనే ఇక్కడ లోటస్ హాస్పిటల్ దగ్గర. జస్ట్ ఈ బండి మొత్తం ఈ బస్ స్టాండ్ లో పోతుండే ఆటో మనుషులు వీళ్ళంతున్నారు. కానీ అన్న సమయ స్ఫూర్తితో నీకు ఇట్లా వెళ్తుంటే కింద టైర్ కు చిన్న రాయి పెట్టి ఆపిండారు అన్నమాట. భయ్యా లేబరే. నేనైతే ఆయనకు వాట్సాప్ చెప్తున్నా, మనోడు అసలు స్పందించేటట్టు లేదు. మరి ఏమన్నా నువ్వు నీకు నేను ఇక అందరికి చెప్తున్నానే, నువ్వు చాలా గ్రేట్ చేసినావు. ఈ లారీని ఆపిండు, లేకపోతే నేను చూస్తూనే ఉన్నా కార్ ఓవర్టేక్ చేస్తున్నా జస్ట్ ఇక్కడ. అప్పుడే ఆ లారీ పోతుంది ఎవరి మీదకి ఎక్కుతుంది అనుకున్నా. కానీ గ్రేట్ బ్రదర్, నేను నీకు నీకు పెద్దగా ఏం చేయలేను. కానీ ఇగో నువ్వు సెల్ఫీ తీసుకో. ఏం పేరండి? రాయితో ఆపిండు రాజేష్ భాయ్. ఎందుకు గుడ్ నైట్? మనోడు అంత మంచి పని చేస్తే నువ్వు చాలా లైట్ తీసుకుంటున్నావు. సరే ఇది భయ లక్కడి కప్పుల దగ్గర మనోడు చూడు. అయినా కూడా హడావిడిగా గుర్తుకున్నాడు రాళ్ల కోసం. ఏంటి రాజేష్, ఆయనకి ఎంత ఇస్తారో జీతం ఏమో తెలియదు. కానీ అంటే బ్రేకులు లేని వెహికల్స్ కూడా ఉండి ప్రమాదం సిటీలా. ఇది ఈ లక్కడి కప్పుల దగ్గర ఈ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోతుండే లారీ జస్ట్ తీసారనమాట. అదో రాయి పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ బ్రేకులు ఫెయిల్ అయినాయా మరి ఏంది కథ అర్థం కాలేదు. జస్ట్ మిస్ అనమాట. ఓ లారీ వచ్చి ట్యూషన్ కట్టి తీసుకోవచ్చు. మళ్ళీ సేమ్ పరిస్థితి. అదేదో చిన్న వైర్ ట్యూషన్ కట్టరు కానీ ఫట్ మన దిగిపోయింది. ఇటువంటి పరిస్థితి ఉన్నది. లేదా ట్యూషన్ ఏం లేదా? మంచిగా అయ్యే రాయి ఒకటి. ఇట్లా బ్రేకులు లేక రాళ్లతో ఆపవలసి వస్తుంది వెహికల్స్ ఉన్నారు పాపం. అయితే సడన్ గా అనిపించింది, అద్భుతం అనిపించింది. రాజేష్ బాయ్కి నేను నిజంగా యాక్సెప్ట్ చెప్తున్నా. ఇట్లా సమయ స్ఫూర్తితో వ్యవహరించి వేరే వెహికల్లకు తలగకుండా ఆపిండు. ఇంకా ఇక్కడ మనుషుల్ని కాపాడినట్టు ఈ బస్ స్టాండ్ లో వెళ్ళిపోతుండే జస్ట్ అట్లా క్రాస్ అయిపోయి రోడ్లకు వెళ్ళిపోయింది వెహికల్. వెహికల్ లేవో ఏందో తెలియదు. కానీ రాజేష్ భాయ్ గుడ్ గుడ్. సరే రాజేష్ భాయ్కి ఒక సర్ప్రైజ్ ఇస్తా నేను. ఓకే ఫ్రెండ్స్, ఏదో ఇట్లాంటి వాళ్ళకు జర అప్రిషియేట్ చేయాలి కదా అప్పుడప్పుడు. అందుకే సడన్గా లైవ్లోకి వచ్చిన. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇంకా ఏమేమో జరిగిపోయినాయి. బట్ అన్నిటి గురించి మాట్లాడలేను నేను. కానీ రాజేష్ భాయ్ చిన్న అప్రిషియేషన్ ఇస్తా, ఒక గిఫ్ట్ కూడా ఇస్తా మనోనికి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీ సండే, బాయ్.